సో నెక్స్ట్ ఐటమ్ మీరు. సో ఏ ఐటమ్ చేస్తున్నారు? మునగా పుదీనా కారం. మునగా పుదీనా కారం. మునగా పుదీనా కారం బేస్ వాయిస్ తో చెప్పారండి. మరి ఆల్ ద వేస్ చెప్పేద్దాం. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా మా వదిన కంటే నాదే బాగుందని చెప్పాలని చెప్పారు. మరి ఆవిడకంటే బాగా చేస్తారు మీరు? చేద్దామని చేద్దామని చెయ్యాలి అసలు. కాన్ఫిడెన్స్ ఉంది కదా. ఓకే, మరి మునగా పుదీనా కారానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మునగాకు పుదీనా కారానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, పుదీనా, ఎండుమిర్చి, మినుములు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, నిమ్మకాయ, నూనె. మునగా పుదీనా కారానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. భవానీ గారు ఆలస్యం ఎందుకు చేసేసేయండి. రెడీ అండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. స్టవ్ వెలిగించాల్సిందే ఫస్ట్. తప్పదు కదా. కొంచెం మినప్పప్పు, ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం అక్కర్లేదు. అక్కర్లేదు. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర. ఓకే, మీరు ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నారు అంటే ఇంట్లో బాగా అలవాట మీకు. పొద్దున్నే చేసేసి పిల్లలు క్యారేజ్ పంపి అయిపోయింది. కాస్త లేట్గా అవ్వలేదు. ఓకే, సో మీరు చెప్పండి మీ వారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఇద్దరు అమ్మాయిలు అండి. పెద్ద పాప బీఫార్మసీ ఫస్ట్ ఇయర్, ఓకే, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? సో ఈ పౌడర్ తినే ఇలా మెయింటైన్ చేస్తున్నారా? ఈ పొడి తినే మునగాకు పుదీనా పొడి ఉండొచ్చండి. అయ్యి ఉండొచ్చా? ఓకే, ఇది కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత సో దీనిలో తీసుకోవాలా? అవునండి. ఓకే, తర్వాత తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఓకే, సో అది తీసేయచ్చా? ఇంకా ఇది కూడా దాంట్లో వేసేయ. తర్వాత ఇదే ఆయిల్లో పుదీనా, మునగాకు ఈ రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ ఎవరు చెప్పారు? ఈ ఐటమ్ మా తోటి కోడలు అండి. మీ తోటి కోడలు? తోటి కోడలు గారి దగ్గర నేర్చుకున్నారు అన్నమాట మీరు. ఇది బాగుంది. ఆవిడ ఎక్కువ ఆరోగ్యకరమైన వంటలు చేస్తూ ఉంటారు? చేస్తారండి. ములకైతే మనం విడిగా తినం కదండి, ఇట్లా కలిపి చేస్తే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందులో, అందుకని ఇట్లా చేస్తే. మీరు మామూలుగా రోజు ఆహారం చూస్తుంటారా? చూస్తామండి. కరెంట్ ఉన్నప్పుడు చూస్తాం. కరెంట్ ఉండదు. అవునా? ఓకే, కరెంట్ ఉన్నప్పుడు. సో చూసినప్పుడు ఎప్పుడైనా మునగాకు స్పెషల్ చూసారా? చాలా చేసాం. మునగాకు రొట్టె చేసాం, మునగాకు పప్పు చేసాం. ఇప్పుడు మీరు మునగాకు ఇది చేస్తారు, కారం. ఓకేనా? తీసేయచ్చా? ఇంకా ఆఫ్ చేయనా స్టవ్? ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. అవునా? ఓకే, కొద్దిగా ఉప్పు అండి దీనిలోనా? వేయండి తగినంత ఉప్పు. అంతే, చివరిలో నిమ్మరసం పిండుకోవాలి. రబ్బర్ వేపక్కర్లేదు, వేయించుకుండానే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేయటం. సో ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? అయిపోయి ఉంటుందా? అయిపోయింది. ఓకే, చూద్దామా అయిందా? అయిపోయిందండి. ఓ, అయిపోయింది కదా. దీంట్లో సర్వింగ్ బౌల్లో తీసేద్దామని. ఇందులో కొంచెం నిమ్మరసం పిండాలండి. నిమ్మరసం వేసుకోవాలి అందులో కొంచెం కొంచెం. ఓకే, సో కొంచెం ఆకులు ఆకులుగానే ఉంటుంది. అవునండి, కారం కదా, నల్ల కారం అట్లా. ఇది కూడా ఓకే. ఆరోగ్యకరమైన మునగా పుదీనా కారం రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. షూర్గా, ఇందాక చెప్పారు కదా మా వదిన గారి వంట కంటే నా వంటే బాగుందని చెప్పాలన్నారు ఆవిడ. కానీ ఏది బాగుంటే అది బాగుంది అంటాను. ఉందండి, చలిలో కారం కారంగా. అదే కదా, కారం కారంగా, పుల్ల పుల్లగా, చాలా బాగుంది. సో అన్నంలో ఇది కరెక్ట్గా సరిపోతుంది. కారాలు ఎవరు ఇలా టేస్ట్ చేయడం చాలా కష్టం అండి. ఏదో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూడొచ్చు, కానీ ఎక్కువ ఎక్కువ తినడం కష్టం. చాలా బాగుంది. టేస్ట్ వరకు వస్తే సూపర్ అనమాట. ఇద్దరికి ఇద్దరండి, దేన్ని తీయలేము.
సో వదిన ఆడపడుచులు కదా, సో ఇద్దరు కూడా అద్భుతంగా చేశారు. ఇటువైపు పక్క ఆరోగ్య రీత్యా ఒకటైతే మీరు చాలా సింపుల్గా అయిపోయే ఐటెం మన ట్రెడిషనల్ ఐటెం చేసి పెట్టారు, సూపర్గా ఉంది. రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. మునగాకు పుదీనా కారానికి కావలసిన పదార్థాలు: మునగాకు, పుదీనా, ఎండుమిర్చి, మినుములు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, నిమ్మకాయ, నూనె. మునగాకు పుదీనా కారాన్ని తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర కొద్దిగా వేసుకొని ఆయిల్ లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో పుదీనా, మునగాకును కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చీలను మిక్సీ జార్లో వేసి పుదీనా, మునగాకును కూడా వేసి తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకుంటే వేడివేడి అన్నంలో హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పుదీనా కారం తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.